బిఆర్ఎస్ నాయకుల మాయమాటంలో ప్రజలు నమ్మవద్దని వర్ధన్ కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాడి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైస్ మిల్లులకు గత 10 సంవత్సరాల నుండి మిల్లింగ్ ఛార్జీలు ఇవ్వలేదని, మిల్లర్లతో కుమ్మక్కాయ ఇష్టారాజ్యంగా వివరించి రైతులను నష్టపరిచారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రభుత్వపై పాది శ్రీనివాస్పై చేసిన విమర్శలను ఖండించారు. ప్రభుత్వపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ప్రజలే గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. రైతులను పరామర్శించిన పాపాన పోలే మీరు, ఇవాళ మేమేమో ఊరిగిస్తాం మేమేమో చేస్తామని చెప్పుడు మీ మాటలు పడితేనే ప్రతి ఒక్క రైతు అనుకుంటాను వీళ్ళకి ఇవ్వాలగా, మనం గవర్నమెంట్ బోట్ల వాళ్ళకి ఇవ్వాలి కనబడుతున్నాం. ఇప్పటిదాకా మనం కనవలేదు, కార్లల్లో తిరిగేది వాళ్ళు. ఇవాళ మన దగ్గరకు వచ్చి మాట్లాడే శక్తి లేదు వాళ్ళ దగ్గర, ఆ మాట కూడా మాట్లాడటానికి అర్హులు కాదు అని రైతులు చెప్పుకుంటారు. ఇప్పుడు అతి త్వరలో చాలు చేస్తారు, వడ్ల మార్కెట్లు అన్నీ యథావిధిగా నడుస్తాయి, రైతులు ఆధారపడవద్దు. ఆ దళారులకు వడ్ల అమ్ముకుండు ఆపుకోమని మీ అందరికీ దయచేసి చెప్తున్నా. ఎలాంటి ఇత్తు లేకుండా ప్రతి ఒక్క గింజ కడికెళ్ళుకోవడానికి మన గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, రైతులను ఆదుకునే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మీరందరూ మా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నది. రైతుల గురించి మాజీ జెడ్పీటీసీ లక్ష్మణరావు గారు మాట్లాడడం నిజంగా కూడా ఇంకా చాలా విడ్డూరంగా ఉన్నది. కళ్ళల్లోపట వడ్లు వచ్చిన మాట వాస్తవమే, వడ్ల కోసం రైతులు టెన్షన్ పడుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే రైతులకు చేను మీద పంట ఉన్నప్పుడు ఒక ధీమాగా ఉంటుంది, పంట కోసుకోవచ్చు తర్వాత అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ధీమా ఉంటుంది. కానీ ఇప్పుడు వేములవాడగా ఎమ్మెల్యే అనకుండా సిరిసిల్ల నియోజకవర్గం లోపల ప్రతి ఒక్క పని లోపల తను ఒక తలదూర్చి ఇలా ఒక టెంపుల్ బాగాలేకున్నా ఒక వాడగడ్డుకు రోడ్డు కావాలన్నా ఏది కావాలన్నా ఆది శ్రీనివాస్ ఇలా తక్షణం సిరిసిల్ల ప్రజలు కూడా చేస్తుండు, అంటే రెండు కన్నలాగా చూస్తుండటు వేములవాడను కానీ ఇటు సిరిసిల్లను కానీ. అటువంటి ఆది శ్రీనివాస్ ప్రభుత్వం వైపును తోట ఆగయ్య కానీ ఇంకో నాగయ్య కానీ బాగయ్య కానీ ఎవరైనా మాట్లాడితే ఖబర్దార్, ఇక నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర లోపల ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 2-3 రోజులు ఆగండి, తప్పకుండా మీ వడ్లను ప్రభుత్వం ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తుంది, మీకు ఇచ్చేటువంటి బోనస్ ఇస్తుంది. ఈసారి రైస్ మిల్లర్లతో మనం మాట్లాడుకొని ఒప్పందం అయిందంటే ఇంకా 4 సంవత్సరాల వరకు కూడా రైతులకు ఏ ఇబ్బంది ఉండకుండా చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దే ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరుపుతుంది తప్ప ఇంకో ఉద్దేశం లేదనేటువంటి మాట మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.